హాయ్ ఫ్రెండ్స్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అండ్ అందాల భామ శ్రియ ఇద్దరు కలిసి రక్తి కట్టించారు. ఇక మ్యాటర్లోకి వెళ్తే మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా కాకుండా నటుడుగా తనేంటో ప్రూవ్ చేసుకోవడానికి రామ్ చరణ్ నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాడు. కేవలం వారసత్వమే అర్హత కాకుండా ఇండస్ట్రీలోకి రావడానికి ముందు డాన్సింగ్, యాక్టింగ్, ఫైట్స్లలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు రామ్ చరణ్. మొదట చిరుత సినిమాతోనే అభిమానుల ఆదరణ సొంతం చేసుకున్నాడు ఈ మెగా పవర్ స్టార్. రామ్ చరణ్ సినిమాలోకి రాకముందు ముంబైలోని ఒక ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ సమయంలో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న శ్రియ ఆ ఇన్స్టిట్యూట్ ను విజిట్ చేసింది. యంగ్స్టర్స్ లో ఉత్సాహం నింపేందుకు ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు ఆమెను ప్రత్యేకంగా అక్కడికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ శ్రియ కలిసి ఒక సీన్ పెర్ఫామ్ చేశారు. దశాబ్దం క్రితమే జరిగిన ఈ ఇన్సిడెంట్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో దర్శనమిస్తుంది. ఇందులో రామ్ చరణ్ నల్లకోటు వేసుకుని కళ్ళజోడు పెట్టుకుని పొడిపొడి మాటలు మాట్లాడుతూ ఒక ఇంత నెర్వస్ గా కనిపించాడు. శ్రియ అప్పటికే టాప్ యాక్టర్ కావడంతో ముగ్ధ మనోహరంగా కనిపిస్తూనే యాక్టింగ్ అంటే ఇలా ఉండాలన్న ఎక్స్ప్రెషన్ తో అదరగొట్టేసింది. రొమాంటిక్ సన్నివేశాల్ని ఇద్దరు మొత్తానికి చక్కగానే రక్తి కట్టించారు. ఇక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే, రామ్ చరణ్ సినిమాలోకి వచ్చేపాటికి శ్రియ సినిమాలో నటిస్తూనే ఉన్న ఏ ఒక్క సినిమాలోనూ ఆన్ స్క్రీన్ పై వీరిద్దరు కలిసి నటించలేదు. కానీ రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి, అతడి బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరి పక్కన ఈమె హీరోయిన్ గా నటించింది. మొత్తానికి యూట్యూబ్ పుణ్యమాని ఆ రోజుల్లో వీళ్ళిద్దరు కలిసి నటిస్తే ఎలా ఉంటుందో చూడాలనుకునే ప్రేక్షకులకి మాత్రం ఈ వీడియో కనువిందు చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ అసలు మ్యాటర్.